అమెరికా ఉత్తర కొరియా అధ్యక్షుల సమావేశం కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చరిత్రాత్మక ఘట్టం జూన్12న సింగపూర్లో ఆవిష్కృతం కానుంది. ఉప్పు నిప్పులా ఉన్న డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్లు భేటీలో ఏం జరగబోతోందనే కుతూహలం అందరిలోనూ ఉంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ 2 రోజుల ముందుగానే సింగపూర్ చేరుకున్నారు. ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్ వేదికగా భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో 2 రోజుల ముందుగానే కిమ్ సింగపూర్ చేరుకున్నారు. ఎయిర్ చైనాకు చెందిన 747 విమానంలో ఛాంగే విమానాశ్రయానికి చేరుకున్న కిమ్ కు సింగపూర్ ప్రభుత్వం స్వాగతం పలికింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ల చారిత్రక సమావేశం సింగపూర్లోని సెంటోజా ఐలాండ్ రిసార్ట్లో జరగనుంది. ప్రపంచ శాంతి కాంక్షించటం వల్లనే ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక కిమ్ అంతరంగాన్ని కొద్దిసేపటికే అంచనా వేస్తానని, ఆయన ఆలోచన ధోరణి మారకపోతే సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోతానని ట్రంప్ హెచ్చరించారు. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై సుంకాల పెంపును ఆయా దేశాలు వ్యతిరేకిస్తున్నా తన వైఖరిలో మార్పు రాబోదని ట్రంప్ ఉద్ఘాటించారు. ఇదిలా ఉండగా ట్రంప్, కిమ్లు సమావేశం కానున్న నేపథ్యంలో సెంటోజా ద్వీపంలోని క్యాపెల్లా హోటల్ వద్ద సింగపూర్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్నేషనల్ డెస్క్, భారత్ టుడే. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కీలక సన్నివేశానికి సమయం ఆసన్నమైంది. ప్రపంచ శాంతి కోసం ట్రంప్, కిమ్లు జరిపే అరుదైన చర్చలకు సింగపూర్ వేదిక కానుంది. ఇరువురు దేశాధినేతలు సింగపూర్ చేరుకున్నారు. మరోవైపు ట్రంప్ కిమ్ కలయికను పుతిన్ స్వాగతించారు. ట్రంప్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్లోని పాయా లేబర్ ఎయిర్ బేస్ కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. జూన్12న ట్రంప్ నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ తో భేటీ అవుతున్నారు. ట్రంప్ సింగపూర్లోని షాంగ్రిలా హోటల్లో బస చేస్తారు. సింగపూర్ ప్రధాని లీ సియోన్ లూంగ్ ను ట్రంప్ కలవనున్నారు. నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ తో సెంటోసా ఐలాండ్లో ఉన్న కాపెల్లా హోటల్లో ట్రంప్ మంగళవారం భేటీ అవ్వనున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవడానికి తాను సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. G7 కూటమిలోని రష్యాను తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా పుతిన్ స్వాగతించారు. ట్రంప్ని కలవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు. అమెరికా నుంచి ఎంత త్వరగా స్పందన వస్తే అంతే వేగంగా సమావేశం జరుగుతుందన్నారు. ట్రంప్ కూడా ఈ మీటింగ్పై ఆసక్తి కనబరుస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న ఆయుధ పోటీకి సంబంధించి ట్రంప్తో జరిగిన సంభాషణ గురించి ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా వియన్నా ఈ సమావేశానికి అనుకూల ప్రదేశమని పుతిన్ తెలిపారు. ఇది కేవలం సూచన మాత్రమే, దీనిపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. ఆస్ట్రియాతో సహా పలు దేశాలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఉన్నాయన్నారు. తిరిగి G8 ఏర్పడాలనే ట్రంప్ నిర్ణయంపై పుతిన్ వేగంగా స్పందించడం చూస్తుంటే భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.